ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగినటువంటి సంఘటన అందరికీ ఓపెన్ సీక్రెట్ ఇది ప్రస్తుతం దాని మీద సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది రెండో పక్కన పర్యవేక్షణ సుప్రీంకోర్టు అయితే ఏం టేకప్ చేయలేదు కానీ విచారణకు మాత్రం అనుమతించినటువంటి పరిస్థితుంది అది జరుగుతోంది ఇంకో పక్కన లోకల్గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము చేస్తుంది దాంట్లో నిందితులు అరెస్ట్ అయ్యి ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు ఇది ఇప్పుడు ఎందుకు ప్రస్తావించుకోవాల్సి వచ్చిందంటే ఒక సరికొత్త బాధితులు ఇందులో ఇన్వా ఇరుక్కుపోయారు ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా యోగం వచ్చాక ఒక ఘాట్ అయినటువంటి స్టేట్మెంట్కి ఏ ఫోటో లింక్ చేసి పెడితే అదే వైరల్ అయిపోతుంది ఒక భర్త నిన్న తన భార్యని ఈ బాధితురాలుగా చూపెడుతున్నారు అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోందంటూ కోర్టులో పిటిషన్ వేసుకోవాల్సి వచ్చింది దానికి ఇప్పుడు కోర్టు అక్కడ హైకోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది ఎట్లా జరుగుతోంది ఇదంతా అన్నటువంటి కోణాన్ని ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి దటది తన భార్య ఫోటో సోషల్ మీడియాలో తిరుగుతోంది అది హత్రాస్ బాధితురాలి అని చెప్పి చూపెడుతున్నారు అని చెప్పి ఇప్పుడు దీని మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇందులో ఫేస్బుక్ గూగులు ట్విట్టర్ల మీద తగు చర్యలు కూడా తీసుకోండి ఇందులో నిజమైతే గనక ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ మంత్రిత్వ శాఖ ఈ ఫిర్యాదుని పరిశీలించి నిజమని చేస్తే చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆదేశించింది ఆ ఉత్తర్వు కాపీని స్వీకరించిన మూడు రోజులలోపు అందులో ఆ ఫోటో తీసేయబడాలి లేకపోతే కనుక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటిది హెచ్చరిక జారీ చేసింది ఇది సోషల్ మీడియా యుగంలో జరుగుతున్నటువంటి లోపాలలో అతి పెద్దదైనటువంటిది న్యాయ వ్యవస్థ ఏకంగా హైకోర్టు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి స్టేజ్కి వచ్చినటువంటి అంశం ఇది